అందరికీ జై భీమ్. పట్నం రాజేశ్వరి మహిళా ఐక్య వేదిక ఛానల్కు స్వాగతం. చాలా రోజుల తర్వాత, దాదాపు సంవత్సరం అయిందేమో, ఈరోజు వీడియో చేయాల్సి వస్తుంది. ఈరోజు నంద్యాల జిల్లా డోన్ నందు చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం సభలో మాట్లాడుతూ, సామాజిక న్యాయం చేశాము, మాదిగలకు 2 సీట్లు ఇచ్చినాము, బలిజలకు ఇచ్చినాము, కురువలకు ఇచ్చినాము, బోయలకు ఇచ్చినాము, వాల్మీకులకు, ఇట్లా అన్ని సామాజిక వర్గాల గురించి చెప్తూ సామాజిక న్యాయం చేసినామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, బీసీలు అంటే వాల్మీకులు, కురువలు, యాదవులు మాత్రమేనా బీసీలు అంటే, లేకపోతే మిగతా కులాలందరూ కూడా బీసీలుగా గుర్తిస్తున్నారా లేదా మీరు అని నేను అడుగుతా ఉన్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలందరినీ కూడా అడుగుతా ఉన్నా, బీసీలు అంటే కురువలు, యాదవులు, బోయలు మాత్రమేనా, లేకపోతే మిగతా బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి కులాలన్నిటిని కూడా మీరు బీసీలుగా పరిగణిస్తున్నారా లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. ఈరోజు అన్ని పార్టీలను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. దాదాపు ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. ఏ పార్టీలైనా కూడా విశ్వబ్రాహ్మణులకు ఒక సీటు ఇచ్చారా అని అడుగుతున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పారు, ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడైనా విశ్వబ్రాహ్మణులకు ఒక సీటు ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. విశ్వబ్రాహ్మణులు రాజకీయాలకు పనికిరారనుకుంటున్నారా? ఎందుకు టికెట్ ఇవ్వడంలో, రాజకీయంగా వాళ్ళను గుర్తించడంలో ఈ పార్టీలు ఫెయిల్యూర్ అవుతున్నాయని మేము అడుగుతా ఉన్నాం. అసెంబ్లీలో బల్లలు గుద్ది మాట్లాడుతూ ఉంటారు, స్పీచ్లు ఇస్తూ ఉంటారు. ఆ అసెంబ్లీలో ఇరిగిపోయిన బల్లల్ని రిపేర్ చేయడానికి మాత్రమే విశ్వబ్రాహ్మణులు పనికొస్తారా? లేకపోతే ఆ బల్లలు తయారు చేసి, కుర్చీలు తయారు చేసేటువంటి విశ్వబ్రాహ్మణులు ఆ కుర్చీల మీద కూర్చోవడానికి అర్హులు కాదా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, ఎవరైనా కానీ విశ్వబ్రాహ్మణులకు ఒక సీటు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం మేము. బీసీలుగా విశ్వబ్రాహ్మణులను గుర్తిస్తున్నారా లేదా అని అడుగుతా ఉన్నాం. ఎక్కడ సామాజిక న్యాయం జరుగుతూ ఉంది? ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక విశ్వబ్రాహ్మణుడు ఈరోజు అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితి. అంటే బీసీలు అంటే వీళ్లకు ఓన్లీ బోయలు, యాదవులు, కురువలు వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అయినా మీరు విశ్వబ్రాహ్మణులను బీసీలుగా గుర్తిస్తున్నారో లేదో చెప్పాలి. భవిష్యత్తులో కనీసం శాసన మండలి సభ్యులుగానా విశ్వబ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని చెప్పేసి అన్ని పార్టీలను కోరుతా ఉన్నా. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నేను రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. మేము ఏ పార్టీకి కొమ్ము కాస్తలేము. ఈరోజు విశ్వబ్రాహ్మణులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు కులవృత్తి పోయి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఈరోజు కులవృత్తులను నాశనం చేస్తూ,
కులవృత్తులు చేసుకొని బతకలేనటువంటి పరిస్థితులు ఈరోజు విశ్వబ్రాహ్మణులు జీవిస్తూ ఉన్నారు. విశ్వబ్రాహ్మణులను గుర్తించడంలో అన్ని పార్టీలు విఫలమైనాయి. ప్రధానంగా కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 2 పార్లమెంటు స్థానాలు యాదవ్లకు ఇచ్చినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 పార్లమెంటు స్థానము వాల్మీకులకు, 1 పార్లమెంటు స్థానము రెడ్లకు ఇచ్చినారు. టీడీపీ 1 పార్లమెంటు స్థానము కురువలకు, 1 పార్లమెంటు స్థానము రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినారు. అంటే మేము అడుగుతున్నది కూడా ఈ పార్టీలను అదే అడుగుతా ఉన్నాం. ఒక అసెంబ్లీ స్థానానికి కానీ, ఒక పార్లమెంటు స్థానానికి కానీ విశ్వబ్రాహ్మణులు కానీ లేకపోతే మిగతా కులాలు కానీ వీళ్ళ దృష్టిలో లేవా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆర్యవైశ్యులకు ఇచ్చినారు, బలిజలకు ఇచ్చినారు, వాల్మీకులకు ఇచ్చినారు, కురువలకు ఇచ్చినారు, యాదవులకు ఇచ్చినారు. విశ్వబ్రాహ్మణుల పరిస్థితి ఏంటి? ఈరోజు విశ్వబ్రాహ్మణులు కూడా ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఏ పార్టీలలో ఉన్నారో ఆ పార్టీలలో ఉన్నవాళ్ళు ఒక్కసారి విశ్వబ్రాహ్మణులు ఆలోచించండి. మీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఈ రాష్ట్రంలో మీరు ఉన్నారా లేదా? ఉంటే మీ పోరాటం ఎక్కడ ఉంది? మీ పోరాటము ఈ పార్టీలకు ఊడిగం చేసే కాడ ఉందా, లేకపోతే మీ ఉనికిని కాపాడుకునే కాడ ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించి ఎవరైతే విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేస్తారో వాళ్ళకు ఓటేసుకోండి అని తెలియజేస్తా ఉన్నా. జైబీ.